అంటే మొన్నటి వరకు కరోనా రాక ముందు వరకు కూడా మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ వెళ్ళాం. ఇప్పటి నుంచి వేరే రూల్స్ వస్తాయి, వేరే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి? తప్పకుండా రూల్స్ మారుతాయండి, ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ డిఫరెంట్ కండిషన్ కదా. ఆ రూల్స్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే, చేసుకుంటాం కూడా, సక్సెస్ఫుల్గా చేసుకుంటాము. ఇంకా బాగా పెరుగుతుంది, మీకు వైడ్ స్కోప్ వస్తుంది. ఎందుకంటే ఇంకొక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ మనకి ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేట్ మోడల్స్ వచ్చేస్తున్నాయి కదా టీచింగ్ లెర్నింగ్లో, డెఫినెట్గా దట్ విల్ బి అ అడిషనల్ అడ్వాంటేజ్ ఫర్ అస్. ఓకే, అండ్ ఇట్ విల్ బి అ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్, ఆన్లైన్ డిజిటల్ మోడ్స్, సెల్ఫ్ స్టడీ మెటీరియల్స్ డెఫినెట్గా వస్తాయి. ఇట్స్ నౌ ఇట్స్ అ డిజిటల్ వరల్డ్. అంటే ఈ ప్రాసెస్ వల్ల, ఈ పద్ధతి వల్ల మనం ఇంకా బెటర్ అవుతామా, లేదంటే ప్రతి ఒక్కరిలో ఏంటి కొత్తగా ఉంది ప్రాసెస్, నేను అడాప్ట్ చేసుకోలేకపోతున్నాను, నాకు ఇది నచ్చలేదు అని చెప్పి వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయి, అంటే ఇంకా వాళ్ళ రిజల్ట్స్లో మనం తగ్గిపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పి మనం ఏమైనా అనుకోవచ్చా? లేదు, బెటర్ అవుతామండి. ఎప్పుడు ఎప్పుడు టెక్నాలజీని మనం లీడ్ చేయాలి, టెక్నాలజీ మనం లీడ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫోన్ ఉందనుకోండి, చక్కగా వాడితే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ అబ్యూజ్ అండ్ మిస్యూజ్ చేస్తే దానివల్ల మనకి అడిక్షన్స్ వచ్చి మన ప్రైవసీ దెబ్బతిని ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. టెక్నాలజీ ఈజ్ వెరీ న్యూట్రల్, దాన్ని మనం వాడాలి. ఓకే, ఎంత చక్కగా వాడితే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. మిస్యూజ్ అండ్ అబ్యూజ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఓన్లీ. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకున్నట్లయితే కొంతమందికి ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు, ఎప్పుడవుతాయా అయిపోతే బాగున్ను అని చెప్పి చాలామంది స్టూడెంట్స్, అఫ్కోర్స్ వాళ్ళు ఫుల్ ఫిజికల్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, బట్ పోస్ట్పోన్ అయ్యేసరికి వాళ్ళలో ఒక నెగ్లిజెన్స్ వచ్చేసి ఆ టైం వరకు వాళ్ళు చదవరు, పెట్టినప్పుడు చూద్దాంలే, అప్పుడు చదువుకుందాంలే అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. సో వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటే అలర్ట్గా ఉండాలి, బీ ప్రిపేర్డ్, ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉండాలి అని చెప్పొచ్చు అంటారా? యా, డెఫినెట్గా మనం వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలంటే నాట్ టు ప్యానిక్, చదువుకుని అటు పెట్టుకుంటే ఎప్పుడు ఎగ్జామ్ పెడితే అప్పుడు పెట్టుకోవచ్చు. అందులో లర్నింగ్ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, భయపడక్కర్లేదు. రోట్ లర్నింగ్ అయితేనే ప్రాబ్లం, మర్చిపోతాను మనం. ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాక అది ఎప్పటికీ ఉంటుంది, అట్లీస్ట్ 80% ఉంటుంది. సో ఆ లర్నింగ్ ఎలా ఉండాలంటే లర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్, అవగాహన చేసుకుని నేర్చుకోవాలి. అంతేగాని రోట్ లర్నింగ్ బట్టి పట్టడం వల్ల అప్పుడు భయం, టైం వల్ల డిలే అయితే మనం మర్చిపోతామా అని. కాబట్టి అర్థం చేసుకుని చదువుకుంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పెడితే ఏమవుతుంది, అసలు నువ్వు ప్యానిక్ దేనికి అవ్వకూడదు. ఎందుకంటే లైఫ్లో అది లెసన్, చదువు ఎలా నేర్పించాలి, కాన్ఫిడెన్స్ని పెంచాలి, ఎలాంటి అవాంతరాలు వచ్చినా వాటిని నిలదొక్కుకోవాలి, సామర్థ్యాన్ని పెంచుకోవాలి, అదే ఎడ్యుకేషన్. అడాప్టబిలిటీ ఎప్పుడూ ఉండాల్సిందే. అంటే ఒక్కొక్క సీజన్ ఒక్కో రకంగా ఉండదు, చలిగా ఉంటే మనం వెచ్చదనం కావాలి, వేడిగా ఉంటే చల్లదనం కావాలి. ఆ అడాప్టబిలిటీ బాడీ ఎలా చేసుకుంటుంది, అట్లాగే మనం కూడా చేసుకోవాల్సిందే మానసికంగా.